ఏలూరు జిల్లా దెందులూరు మండలం రైతులకు అవసరమైన జీలుగా జనుము వంటి పచ్చి రొట్టె విత్తనాలను 50% సబ్సిడీపై రైతులకు కౌలు రైతులకు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. దెందులూరు మండల వ్యవసాయ అధికారి గద్దె రమేష్కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పచ్చి రొట్టె విత్తనాల వలన ఎరువుల వాడకం తగ్గించుకునేందుకు రైతులు తమ పొలాల్లో పచ్చి రొట్టె విత్తనాలు చల్లుతున్నారని చెప్పారు. గత 3 సంవత్సరాలుగా పచ్చి రొట్టె విత్తనాలను రైతులకు సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చేశారు. దెందులూరు మండలంలోని రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు వెంటనే 50% సబ్సిడీపై అందించాలని కోరారు. కౌలు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, సీసీఆర్సీ కార్డులతో నిమిత్తం లేకుండా ఇవ్వాలన్నారు. మండల వ్యవసాయ అధికారి గద్దె రమేష్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు, పలువురు రైతులు పాల్గొన్నారు. అందుకోసం జీలుగు, జనుము ఇట్లాంటి పచ్చి రొట్టె విత్తనాలు ఏవైతే ఉన్నాయో వీటిని సరఫరా చేసి రైతులకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 50% సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ విజ్ఞప్తి చేయడం కోసం ఇవాళ మండల తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇచ్చాం. అయితే జీలుగు, జనుము, పిల్లి పెసర వంటి విత్తనాలు ఆర్బీకల దగ్గర రెడీగా ఉన్నాయని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులకి అందుబాటులో విత్తనాలు వచ్చినాయి కాబట్టి వీటిని రైతులు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి గత 3 సంవత్సరాల నుంచి ఇవ్వకపోవడం వల్ల ఈ సంవత్సరం కూడా ఎవరేమో అనే అనుమానంతో రైతులు ఉన్నారు. కాబట్టి ఆర్బీకల్ దగ్గరే ఇట్లాంటి డిస్ప్లే అంటే కొన్ని బోర్డులు పెట్టి విత్తనాలు రెడీగా ఉన్నాయని చెప్పేసి మీరు తీసుకోండి అని చెప్పేసి కూడా గ్రామ స్థాయిలో ప్రచారం చేస్తే రైతులు ఎక్కువ మంది ఈ పచ్చిరొట్ట విత్తనాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రైతులకి